హాయ్ అండి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ సంబంధించి ఈవెన్ స్టేషన్ పొందుపరచడం జరిగింది. ఒకసారి చూద్దాము. సో దీనికి సంబంధించి ప్రాథమిక పరీక్షకు 6/1/2019 అట్లాగే 8/1/2019 ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. సో దీని నుంచి 1,09,162 మంది అభ్యర్థులు ఈ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. సో ఈవెంట్స్ డేట్స్ చూస్తే వెస్ట్ గోదావరి మొత్తం అభ్యర్థులు 4,660 మంది. సో ఇక్కడ మేలు 4,131, ఫీమేలు 529. సో ఇక్కడ ఈవెంట్స్ డేట్ వచ్చేసి 7/2/19 నుంచి 11/2/19 దాకా జరుగుతాయి. అట్లాగే ఈస్ట్ గోదావరి చూసుకుంటే మొత్తం అభ్యర్థులు ఇక్కడ 8,541 మంది హాజరవుతున్నారు. సో ఈ విధంగా ఏ జిల్లాగా జిల్లా ఇక్కడ పొందుపరుచున్నారు మనం చూసుకోవచ్చు నీట్గా. అట్లాగే ఈవెంట్స్కి వెళ్ళే ముందు స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ దాన్ని ఫిలప్ చేసి ఖచ్చితంగా మనం ఈవెంట్ స్టేట్ టయానికి ఆ స్టేజ్ 2 ఫామ్ అప్లికేషన్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా తెలియని అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా ఈ ఫామ్ 2 అనేది అప్లై చేసుకోమని సూచిస్తున్నారు. సో దీనికి సంబంధించి వాళ్ళు 28/1/2019 దీన్ని అవైలబుల్ చేస్తున్నారు, 4/2 నుంచి చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో కొంతమంది అభ్యర్థులు హాల్ టికెట్ దీనికి సంబంధించి డేట్ హాల్ టికెట్ రావట్లేదని అదే అడుగుతూ ఉన్నారు. సో ఇది ఎలా అంటే ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు, ది క్యాండిడేట్స్ షుడ్ నోట్ దట్ కాల్ లెటర్ ఫర్ పిఎంటీ ఆర్ పిఈటీ కెనాట్ బి జనరేటెడ్ టు దోస్ హూ హ్యావ్ నాట్ ఫిల్డ్ స్టేజ్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ స్టేజ్ 2 అప్లికేషన్ మనం ఆన్లైన్లో ఫిలప్ చేయిందే హాల్ టికెట్ అనేది ఈ పిఎంటీకి లేదా పిఈటీ పిఈటీకి జనరేట్ కాదని వాళ్ళు చెప్తున్నారు. సో అందుకని ఎవరైనా ఉన్నా ఖచ్చితంగా దాన్ని ఫిలప్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు చెబుతున్నారు. సో ఇదండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.